నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో దాశరథి కృష్ణమాచార్యులు గారు రాసిన తామసి అనే కవితా ఖండికలోని పద్యాలను సంక్షిప్త భావంతో వినిపించే ప్రయత్నం చేస్తున్నాను ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు అందమైనదే అనే భావనను కలిగించేలా దాశరథి గారు చీకట్లను గురించి అత్యద్భుతంగా వర్ణించినారు నలుపులో కూడా అందం దాగి ఉన్నది అనే విషయమును చక్కగా తెలియబరిచినారు మిత్రులారా ఈ వీడియోలో చెప్పే పద్యాలను డిస్క్రిప్షన్లో రాసిపెట్టినాను గమనించగలరు ఇక తామసి ఖండికలోని మొదటి పద్యమును చూద్దాం ఇరులు భుజములెక్కి శిరం తారక తరుణి కపోల పాలికలు తాకి ప్రాకి చందురు పైసోకి భూమిధర దుర్గమ దూకి మెల్లగా ధరపై కాలుమోపిన ఉదారములై హరిణీల కాంతుల మెల్లగా ధరపై కాలుమోపినవి ఉదారములై హరిణీలకాంతుల చీకట్లు రాత్రి అనే స్త్రీ భుజాల మీదికి ఎక్కి శిరస్సుపై నిలబడి నక్షత్రాలనే స్త్రీల చెక్కిళ్లను తాకాయి చీకట్లు ఆకాశ మార్గములోకి ప్రాకి చంద్రుణ్ణి తాకి కొండలలోకి దూకి మెల్లగా నల్లని కాంతులతో భూమి మీద అడుగుపెట్టాయి ఇటు ప్రాకి అటు ప్రాకి ఇందుబింబాన ముఖముపై కస్తూరి బొట్టు పెట్టి ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలకా భృకుటికాధను కాధను నంబకము గూర్చి ఇటు సాగి అటు సాగింది వరే క్షణ పక్ష్మభాగములపై వచ్చి వ్రాలి ఇటు వీగి అటు వీగి మృగనేత్రి బంగారు చెక్కిలిపై అగరు చుక్కనునిచి వెండి కొండపై మబ్బు విధము దోచి చంద్రకేదారమున లేడి ఛాయదిరిగి ఆదిశేషునిపై విష్ణువైషయించి చీకటులు గూర్చెనందము లోకమునకు ఆదిశేషునిపై విష్ణువై శయించి చీకటులు గూర్చెనందము లోకమునకు చీకటులు అందమ్ము లోకమునకు చీకట్లు లోకానికి అందాన్ని కలిగించాయి చీకట్లు అటూ ఇటూ వ్యాపించి చంద్రబింబం వంటి ముఖం కలిగిన స్త్రీ ముఖముపై కస్తూరి బొట్టు పెట్టినాయి అటు ఇటు దూకి నల్లని వంపు తిరిగిన ముంగురులు కలిగినటువంటి స్త్రీ కనుబొమ్మలనే విల్లుకు బాణాన్ని సమకూర్చాయి అటు ఇటు సాగి స్త్రీ కనురెప్పల మీద వాలాయి అటు ఇటు కదలి లేడి కన్నుల వంటి కన్నులు కలిగిన స్త్రీ బంగారు చెక్కిలి మీద అగరుచుక్కను పెట్టాయి వెండి కొండ మీద మబ్బులాగా కనిపించాయి చంద్రుడనే పొలములో జింకలాగా తిరిగాయి ఆదిశేషుని మీద విష్ణువులాగా పడుకున్నాయి ఈ విధంగా చీకట్లు లోకానికి అందాన్ని కలిగించాయి కస్తూరి బొట్టు కనుబొమ్మలు కనురెప్పలు అగరుచుక్క మబ్బు చంద్రునిలోని మత్స విష్ణువు ఇవన్నీ కూడా నలుపే ఇవన్నీ కూడా అందాన్నిచ్చేవే కవి ఈ పద్యంలో నలుపులో అందాన్ని చూసి మనందరికీ నలుపులో ఉన్నటువంటి అందాన్ని గురించి తెలియజేసినాడు ఇరులు కోకిలములై ఎచ్చోట కూయును అచ్చోట మధుమాసం అవతరించు ఇరులె తుమ్మెదలుగా ఏ వేల పాడునో ఆ వేలల వసంతమందగించు ఇరులే మయూరమై ఎటనాట్యమాడునో అటనే నవాషాఢమావహించు ఇరులే ఉత్పలములై ఏనాడు పూచునో ఆ రోజు కార్తీకం ఆగమించు ఇరుల కన్న అంద మెచట కానగరాదు ఇరులే సౌఖ్యముల కూదరులు సుమ్ము ఇరులు లేని నాడు నరులు కానగరారు నరులు లేని నాడు ధరణి లేదు చీకట్లు కోకిలై కూసినప్పుడే వసంత ఋతువు అవతరిస్తుంది చీకట్లు తుమ్మెదలై పాడినప్పుడే వసంతానికి అందం వస్తుంది చీకట్లు నెమ్మలై నాట్యమాడినప్పుడే ఆషాఢమాసం ప్రారంభమవుతుంది చీకట్లు నల్ల కల్వలై పూసినప్పుడే కార్తీక మాసం ప్రారంభమవుతుంది చీకటి కంటే అందం మరెక్కడా లేదు చీకట్లే సుఖానికి హద్దులు చీకటి లేకపోతే మనుష్యులు లేరు మనుషులు లేకపోతే భూమి లేదు కబరీభరములై కనుపించు చీకట్లు కలకాల మందాలు చిలుకుగాత నల్ల కల్వల ఓలే ఉల్లసిల్లెడు నిరుల్కాసారముల లోనగరాలుగాత నీలమేఘమ్ములై నింగి బ్రాకెడితమం బాకాశమున నడయాడుగాత జవరాలికను పాప ఛాయ దోచెడు నాందమెడదలోవలకు వర్షించుగాత ఇరులే కురులై జరులై పరుగులెత్తి ఇరులే కరులై హరులై ఇంపు నింపి ఇరులే విరులై సరులై ధరణి నిండి ఇరులె నరులకు మరులు కల్పించుగాత దట్టమైన వెంట్రుకల కొప్పుల వంటి చీకట్లు కలకాలం అందాలు చిందించాలి నల్ల కలువల్లాగా ప్రకాశించే చీకట్లు సరస్సులలో వ్యాపించాలి నీలమేఘాలలాగా ఆకాశంలో విహరించాలి జవరాలి కనుపాప వంటి చీకటి హృదయంలో ప్రేమను కురిపించాలి చీకట్లే కురులై ప్రవాహాలై పరుగెత్తాలి ఏనుగులై గుర్రాలై మనస్సులకు హాయినివ్వాలి పువ్వులై దండలై భూమి అంతటా నిండి మానవులకు చీకట్లు మోహాన్ని కలిగించాలి వెత్సదనములేని వెర్రి దీపముల పెట్టదలచెదేల పిచ్చిదానా వర్షధార ఓలేవచ్చు చీకట్లలో మట్టి వె నిలుచు మాటకల్లా ఓ వెరిదానా వెచ్చదనం లేని దీపాలను పెట్టాలనుకుంటున్నావేమిటి వర్షధారల్లాగా వచ్చే చీకట్లలో మట్టి దీపం నిలవడం అబద్ధం గౌళి నాల్క మీది కంటకములలోన చిక్కుకొన్న ఎట్టి చిన్న పురుగు అంధకారమందు ఆటాడు దీపంబు మరు నిముసమునందు మడియగలదు చీకట్లో అల్లల్లాడే దీపము బల్లి నాలుక మీది ముళ్ళలో చిక్కుకున్న పురుగు వంటిది అది నిమిషంలో నశిస్తుంది ఆకాశం అది చీకటిల్లు శశితారార్కావళుల్ మిన్గురుల్ లోకం బియ్యది చీకటింటి పరదాలోడాగు మృత్పిండము ఇందా కల్పింపగజూచెదేలా పరిహాసార్ధమ్మో దీపావళి ప్రాకారమ్ములు తామసీ ధరణి కంపం వల్లదే వచ్చేడిన్ ఆకాశమనేది చీకటిల్లు వంటిది చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు అనేవి మెనుగురు పురుగుల వంటివి ఈ లోకం చీకటింటి తెరలో దాక్కున్న మట్టి ముద్ద వంటిది ఇక్కడ దీపాల వరుసల ప్రాకారాలు కల్పించాలని చూస్తావెందుకు పరిహాసం కోసమా అదిగో చీకటి రాత్రి అనే భూకంపం వస్తున్నది కానుగు చెట్ల నీడలనొకొక స్వప్నపు సెజ్జ మీద నిద్రాణాయిల్పగ సదానింపగ మహాంధకారాన మనస్సు శాంతిగొనే రాను భవత్కమనీయ కాంతి సౌధానకు నన్ను పిల్వకుము పిల్వకుముతన్వి విభావిభవాభిరామవై కానుగు చెట్ల నీడల్లో ఒక స్వప్నపు శయ్య మీద ఈ మహా అంధకారంలో హాయిగా శాశ్వతంగా నిద్రించడంతో నా మనస్సు శాంతించినది కాంతి సంపద చేత మనోహరమైన ఓ తన్వి నీ మనోహరమైన కాంతి సౌధానికి నన్ను పిలవవద్దు నేను రాను ఈ చీకటిలోనే నాకు శాంతిగా ఉంది నేను ఇక్కడే ఉంటాను వెలుగులోనికి రాను అంటున్నారు దాశరథి కృష్ణమాచార్యులు గారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు